హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రోజు రోజుకి మన జనాభా పెరిగిపోతూనే ఉంది. ఈ సంవత్సరం ఆగస్టు నెల నాటికి మన ప్రపంచ జనాభా ఎంతో తెలుసా? 780 కోట్లు. ఈ జనాభా 2050కి ఎంత పెరుగుతుందో తెలుసా? 1000 కోట్ల దాకా పెరగచ్చని ఒక సర్వే చెప్తుంది. అయితే ఇంతలా పెరిగిపోతున్న జనాభాకు తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇప్పుడు వాడుతున్న అగ్రికల్చర్ టెక్నాలజీనే ఫ్యూచర్లో వాడితే కొన్ని కోట్ల మంది ఫుడ్ లేక ఆకలితో చనిపోతారు. ఈ ఫుడ్ అందరికీ సరిపోయేలా చూసుకోవడం ఒక ఎత్తైతే, మనం తింటున్న ఫుడ్ క్వాలిటీగా ఉందో లేదో చూసుకోవడం మరో ఎత్తు. ఫ్రెండ్స్, మనం తినే ఫుడ్ క్వాలిటీగా కెమికల్స్ లేకుండా ఉంటే మనకి ఏ జబ్బు రాదు. ఇప్పుడు మనం చూస్తున్న సొసైటీలో సగం మందికి డయాబెటీస్ ఉంది. దీనివల్ల మనం క్వాలిటీ ఫుడ్ తినకపోవడం వల్లే. అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా బయట ఫుడ్ తినకుండా వాళ్ళంతకు వాళ్లే పండించుకుంటున్నారు. వాళ్ళంటే డబ్బు ఉంది కాబట్టి ఏమైనా చేయగలరు. కానీ మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ పీపుల్ మార్కెట్లో ఏది దొరికితే అది తినాల్సిందే. సో చేంజ్ ఎక్కడ రావాలి? మన రైతులు పండించే విధానంలో చేంజ్ రావాలి. మన దేశంలో పండించే రైతుల్లో చాలా మందికి డబ్బు లేక కొత్త టెక్నాలజీని వాడలేకున్నారు. కొందరికి ఆ టెక్నాలజీస్ గురించి తెలియక వాడలేకున్నారు. దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి మన రైతుల్ని ప్రోత్సహించడమే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నాలజీస్ పెరిగిపోతున్న జనాభాకి ఫుడ్ సప్లై చేయడమే కాకుండా ఫుడ్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, అలాగే దళారీ వ్యవస్థ ద్వారా నష్టపోతున్న రైతులందరికీ వారు నష్టపోకుండా ఉండడానికి యూజ్ అవుతాయి. ఒక సర్వే ప్రకారం 2050 కల్లా ఈ టెక్నాలజీస్ అన్నీ రైతులందరూ వాడతారని తెలుస్తుంది. ఆ టెక్నాలజీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం? ఆ టెక్నాలజీస్ ఏంటో చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మీరు డ్రోన్స్ గురించి తెలుసుకునే ముందు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడకి చెందిన ఒక వ్యక్తి స్టోరీ తెలుసుకోవాలి. అతని పేరు అంబల గోపీరాజా. ఇతను కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు. ఇతను తండ్రికి 2 ఎకరాల పొలం ఉంది. అయితే వీళ్ళ నాన్న పొలంకి కెమికల్స్ని స్ప్రే చేసేటప్పుడు కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు వచ్చాయి. ఇది చూసిన గోపీరాజా ఈ కెమికల్స్ని స్ప్రే చేయడం వల్ల తన తండ్రికి హెల్త్ పాడవకూడదని తనకు తానే ఒక డ్రోన్ని తయారు చేశాడు. ఈ డ్రోన్ ద్వారా తన పంటకి అవసరమైన కెమికల్ని స్ప్రే చేసేవాడు. ఇదే ప్రాబ్లంని ఎదుర్కొంటున్న చుట్టుపక్కల రైతులు గోపీరాజా డ్రోన్ని చూసి తాము కూడా తమ పొలంలో డ్రోన్స్ని యూజ్ చేస్తామని ముందుకు వచ్చారు. దాని తర్వాత గోపీరాజా ఒక కంపెనీని స్టార్ట్ చేసి తక్కువ ధరతోనే డ్రోన్స్ని రైతులకు అమ్మేవాడు. ఒకవేళ రైతులకు డ్రోన్స్ని ఆపరేట్ చేయడం రాకపోతే తానే ట్రైనింగ్ ఇచ్చేవాడు. లేకపోతే తానే స్వయంగా వాళ్ళ పంట దగ్గరికి వెళ్ళి కెమికల్స్ని డ్రోన్స్ ద్వారా స్ప్రే చేసేవాడు. మామూలుగా 1 ఎకరం పొలానికి కెమికల్ని స్ప్రే చేయాలంటే గంట నుంచి 2 గంటలు పడుతుంది. కానీ ఇతను తయారు చేసిన డ్రోన్ ద్వారా కేవలం 7 నుంచి 10 నిమిషాలు పడుతుందంతే. ఈ డ్రోన్స్ వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, మనం పొలానికి కెమికల్ని స్ప్రే చేసేటప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ కెమికల్ని వాడుతుంటాం. కానీ డ్రోన్ ద్వారా ఈ కెమికల్స్ని పంటకి ఎంత అవసరమో అంతే వాడచ్చు. దాని ద్వారా ఫుడ్ క్వాలిటీని కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టోరీని ఎందుకు చెప్పానంటే, చాలామంది రైతులు కెమికల్స్ని స్ప్రే చేసి వాళ్ళ హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటుంటారు. ఇది వినడం ద్వారా వారికి వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని, అలాగే వారికి ఒక నమ్మకం కూడా కలుగుతుంది. మన రాష్ట్రంలోనే డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు, మనం యూజ్ చేస్తే ఉపయోగం ఉంటుంది కదా అని. కొంతమంది రైతులు, మాది చిన్న పొలం, మా దగ్గర డ్రోన్స్ కొనడానికి డబ్బులు కూడా లేవు అంటే నేను మీకు చెప్పేది ఒకటే, మీ ఊరిలో కొంతమంది రైతులు ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి ఒక డ్రోన్ని కొనండి, ఆ డ్రోన్ని అందరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్, డ్రోన్స్ వల్ల ఏం ఉపయోగాలున్నాయో చూద్దాం.
డ్రోన్స్లో కొన్ని సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ వల్ల మన పొలంలో ఏ ప్లేస్లో నేల సారవంతంగా లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎరువులు పొలం మొత్తం వేయకుండా ఏ ప్లేస్లో తక్కువ ఉంటుందో అక్కడే వేయచ్చు. దీనివల్ల ఎరువులు తక్కువ యూజ్ చేయడమే కాకుండా ఎరువులకు కావలసిన ఖర్చు కూడా తగ్గుతుంది. ఆ కెమికల్స్ని తక్కువ యూజ్ చేయడం వల్ల ఫుడ్ క్వాలిటీని కూడా పెంచవచ్చు. ఇంకా ఏదన్నా పురుగు మన పంటని డ్యామేజ్ చేస్తుంటే ఈ డ్రోన్స్ ద్వారా తొందరగా దాన్ని గమనించి పురుగును చంపడానికి యాక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్, కొన్ని చోట్ల వ్యవసాయం చేయడానికి నీళ్ల కొరత ఉంటుంది. అలాంటి చోట్ల డబ్బులు పెట్టి వారు పంటకి నీళ్లు అందిస్తుంటారు. కానీ స్ప్రింక్లర్ డ్రోన్స్ని యూజ్ చేయడం వల్ల మనం పంటకి ఎంత వాటర్ అవసరమో అంతే ఇవ్వచ్చు. గాల్లో నుంచి తుంపర్ల రూపంలో నీళ్లు పంటకు ఇవ్వడం ద్వారా పంటకి అవసరమైన నీళ్ల కంటే తక్కువగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, అడవుల్లో మనం వెళ్ళి విత్తనం నాటి చెట్లని పెంచలేం కదా. అలాంటప్పుడు డ్రోన్స్ని ఉపయోగిస్తారు. గాల్లో నుంచి డ్రోన్స్ అడవుల్లోకి విత్తనాల్ని చల్లుతాయి. నెక్స్ట్, పాలినేషన్లో కూడా ఈ డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు. పాలినేషన్ని తెలుగులో ఫలాధికరణ అంటారు. అయితే పాలినేషన్కి ఎంతగానో ఉపయోగపడే తేనెటీగలు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల పాలినేషన్కి డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. దీనివల్ల పంట దిగుబడి 2 రెట్లు పెరిగిందంట. డ్రోన్స్ వల్ల ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. మన పంటలోకి ఏం డిసీజ్ వచ్చినా, పురుగు అటాక్ చేసినా, నీళ్లు లేకపోయినా, ప్రతి ఒక్కటి మన డ్రోన్ని ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఒకచోట నుండే చూసుకోవచ్చు. ఇప్పుడు మీరే చెప్పండి, డ్రోన్స్ వల్ల మన దిగుబడి పెంచలేమా, ఫుడ్ క్వాలిటీని పెంచలేమా? అంటే ఖచ్చితంగా పెంచొచ్చనే చెప్పొచ్చు. రెండవది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈ పదాన్ని ఎక్కువగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వినింటారు. కానీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫ్యూచర్లో మన అగ్రికల్చర్పై చాలా ఇంపాక్ట్ చూపించనుంది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే స్వయంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చాలా యూజెస్ ఉన్నాయని చెప్పారు. అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి తాము తినే ఫుడ్ ఎక్కడి నుండి వచ్చిందో, ఎంత క్వాలిటీగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా మందికి ఇప్పుడు ఫుడ్ అలర్జీ, అలాగే ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా అయిపోయింది. ఈ బ్లాక్ చైన్ ద్వారా మనం మన ఫుడ్ ఎక్కడి నుండి వచ్చింది, అలాగే మన ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఫార్మర్స్ ఏం యూస్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఎలాగా అంటారా, ఫార్మర్స్ ఏం కెమికల్స్ యూస్ చేస్తున్నారు, ఎంత యూస్ చేస్తున్నారు, అవసరమైన దానికంటే ఎక్కువ యూస్ చేస్తున్నారా, అంతా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్టోర్ అవుతుంది. ఫ్యూచర్లో మనం తినే కూరగాయల మీద కూడా ఒక బార్కోడ్ లాంటిది రానుంది. దాన్ని మన ఫోన్తో స్కాన్ చేస్తే మొత్తం మన ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అయింది, ఏం యూజ్ చేశారో అన్నీ తెలిసిపోతాయి. బ్లాక్ చైన్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని ఎవ్వరూ మార్చలేరు. రైతులు ఎంత కెమికల్ యూజ్ చేస్తున్నారో కూడా ఒక టెక్నాలజీ ద్వారా దాంట్లో స్టోర్ అయిపోతుంది. దీనివల్ల కస్టమర్స్ ఫుడ్ కొనే ముందు ఆ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళు కొనాలంటే కొనచ్చు, లేకపోతే లేదు. దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, దళారీ వ్యవస్థ ద్వారా మన రైతులు చాలా నష్టపోతున్నారు. దళారీ వ్యవస్థని ఇంగ్లీష్లో మిడిల్ మ్యాన్ సిస్టమ్ అంటారు. ఫార్మర్స్ కష్టపడి పండిస్తారు, కానీ ఫార్మర్స్కి రావాల్సిన డబ్బులు మధ్యలో వాళ్ళు తినేస్తారు. దానివల్ల పంటకు సరైన ధర రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. దీన్ని తగ్గించడానికి కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఫార్మర్స్ తమ పండించిన పంట మార్కెట్లోకి వచ్చి కన్జ్యూమర్స్ కొనే వరకు మధ్యలో ఎంత ఖర్చు అయిందో ఈ డేటా అంతా బ్లాక్ చైన్లో స్టోర్ అవుతుంది. సో దట్ మధ్యలో ఎవరూ లంచాలు తీసుకోవడానికి కుదరదు. ఫార్మర్స్కి తను పండించిన దానికి ఎంత డబ్బులు రావాలో అంత వస్తుంది. బ్లాక్ చైన్ వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, ఫార్మర్స్ వాళ్ళ విత్తనాలని కొనేటప్పుడు కానీ ఎరువుల్ని కొనేటప్పుడు కానీ అది ఒరిజినల్దో ఫేక్దో తెలియని పరిస్థితి ఉంది. దీన్ని కూడా బ్లాక్ చైన్ కనెక్ట్ చేస్తుంది. దీంట్లో కూడా సేమ్ ఒక బార్కోడ్ ఉంటుంది. దాన్ని మన ఫోన్ నుంచి స్కాన్ చేసి ఒరిజినల్ ప్రోడక్ట్ లేదో తెలుసుకోవచ్చు. ఈ బ్లాక్ చైన్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎందుకంటే ఇది ఒక చోట కాదు, కొన్ని వేల చోట్ల ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్యూచర్లో కార్స్ ఎలా ఉండబోతున్నాయని ఎవరిని అడిగినా అందరూ చెప్పే సమాధానం ఒకటే,
డ్రైవర్లెస్ కార్స్, డ్రైవర్స్ లేకుండానే కార్స్ దాని అంతటా అవే, మనం ఎక్కడికి వెళ్లాలో చెప్తే కార్సే తీసుకెళ్తాయి. ఇప్పుడు అగ్రికల్చర్లో ఆల్రెడీ ఈ టెక్నాలజీ వచ్చేసింది. అమెరికాలోని స్మార్ట్ ఏజీ అనే కంపెనీ డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ని తయారు చేసింది. దీనివల్ల పంట కోతకు వచ్చిన టైంలో డ్రైవర్ లేకుండానే ఆ మెషినే పంటని కోస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటారా, లేబర్కి అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. అలాగే రోబోట్స్ని కూడా అగ్రికల్చర్లో యూజ్ చేస్తున్నారు. ఈ రోబోట్స్ మనం ఏం చెప్తే అవి చేయడమే కాకుండా ప్లాంట్ యొక్క హెల్త్ని నిమిష నిమిషానికి ఎలా ఉందో కూడా చెప్తుంది. ఒకవేళ ప్లాంట్కి దాహం వేసిందనుకోండి, వెంటనే వాటర్ని కూడా సప్లై చేస్తుంది. ఇంకా ఏ పంటలో ఏం డిసీజ్ వచ్చిందో కూడా చెప్పగలుగుతుంది. 2050 వచ్చేసరికల్లా ప్రతి ఫార్మర్ ఇంట్లో ఒక రోబోట్ ఉండే అవకాశం కూడా చాలానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, పల్లెలలో కూలీలు దొరకాలంటే చాలా కష్టమైపోతుంది. ఒక 10 మనుషులు చేసే పనిని ఒక రోబోట్ చేయగలదు. కాబట్టి అమెరికాలో కొన్ని కంపెనీస్ దీని మీద దృష్టి పెడుతున్నాయి. 4వది వర్టికల్ ఫార్మింగ్. ఫ్రెండ్స్, ఈ పాపులేషన్ పెరిగిపోయే కొద్దీ మనుషులకే ల్యాండ్ సరిపోవట్లేదు. ఇంకోటి, కంపెనీస్ ఎక్కువైపోవడం వల్ల వ్యవసాయం చేయడానికి స్థలం తగ్గిపోయింది. ఈ ప్రాబ్లంని ఎదుర్కోవడానికి వచ్చిందే వర్టికల్ ఫార్మింగ్. 2050 కల్లా నేల మీద వ్యవసాయం చూడడం కష్టమే. ఒక పంట కింద వేస్తే దానిపైన ఇంకో పంట వేస్తారు. అలా ఒక అపార్ట్మెంట్లో 10 అంతస్తులు ఉన్నట్టు మనకున్న కొంచెం స్థలంలోనే ఒక అంతస్తులో ఒక పంట వేసి రెండో అంతస్తులో వేరే పంట, అలా పైన పైననే నిలువుగా వ్యవసాయం ఉంటుంది. అయితే ఈ పంట అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. గ్రీన్ హౌసెస్లో కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో పంటని పండిస్తారు. దీనివల్ల పంట ఎక్కువగా పండడమే కాకుండా ఫుడ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. దీనికి మన ఖర్చు కూడా ఎక్కువేం కాదు. ఒకసారి ఆ గ్రీన్ హౌస్ కట్టించాలంటే అయ్యే ఖర్చు తప్ప తర్వాత పెద్దగా ఏం ఖర్చు ఉండదు. మొత్తం లాభాలే ఉంటాయి. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని నెదర్లాండ్స్ రైతులు ఫుల్ లాభాలతో ఉన్నారు. నెదర్లాండ్స్లో రైతుల ఇంటి చుట్టూ మొత్తం గ్రీన్ హౌస్ టెక్నాలజీనే ఉంటుంది. మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా కేరళలో యూజ్ చేస్తున్నారు. 2050 కల్లా మనం ఓపెన్గా ఎక్కడ వ్యవసాయాన్ని చూడలేం. ఎక్కడ చూసినా గ్రీన్ హౌసెస్సే. బయట వర్షం పడినా వేడిగా ఉన్నా లోపల ఉన్న పంటకు ఏం సంబంధం ఉండదు. ఫ్రెండ్స్, పెరిగిపోతున్న జనాభాకి ఫుడ్ సరిపోవాలంటే ఈ టెక్నాలజీస్ అన్నీ రైతులు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.